नमस्ते ओम गम गणपति नमः श्रीमात्रे नमः मन को मध्यकाल अडंकल काला मंदी विवाह गुरी चाला मंदिर तलदंडुलु प्रस्तुत युवत चाला मंदिर दाने गुरी कंगार वीट की ज्योतिष्य चाला मंदिर कुजदोष राहुकेतु दोष वाले जन्मचक्रम वेसी दाने चूसी चपेस्ट నిజానికి వివాహం అనేది మనకు భగవంతుడు నిర్ణయించేది తర్వాత మన యొక్క పూర్వకర్మల యొక్క అనుసారమే మనకు ప్రస్తుత జన్మను బట్టి వస్తుంది నిజానికి కృష్ణమూర్తి పద్ధతి చాలా డీటెయిల్డ్ గా దీని గురించి చెప్పారు ఈ పద్ధతిలో వివాహం అసలు వివాహ యోగం ఉంటుందా ఉండదా కుజదోషం అనేది అంత బలవద్ధకమైనదా లేదా ఏ కారణం వల్ల ఏ గ్రహం యొక్క సంపూర్ణ ఆధిపత్యం వల్ల వివాహం జరుగుతుంది ఆ వివాహం ఎటువంటిది వాళ్ళకి సరైన వయసులో జరుగుతుందా లేకపోతే లేట్ అవుతుందా వాళ్ళది లవ్ మ్యారేజేనా ఇలా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మూడు దశల పద్ధతి ద్వారా చెప్పాడు ఆయన ఈ పద్ధతికి విశిష్టత ఏమంటంటే మనము గ్రహము ఒక గ్రహము ఏ రాశిలో ఉన్నదో ఆ రాశి ఏ నక్షత్రంలో ఉన్నదో ఆ రాశి యొక్క సబ్ లార్డ్ మూడు స్థాయిల్లో మనము వెరిఫికేషన్ చేయడం వల్ల మనకు ఏమవుతుందంటే కృష్ణమూర్తి పద్ధతి చాలా క్లియర్ గా మనకు డీటెయిల్ చెప్తుంది ఇది మీకు ఏమవుతుంది ఒక అబ్బాయికి ఎందుకు మ్యారేజ్ అవడం లేదు ఈ మధ్య కాలంలో చాలా మంది వృత్తి మీద పడి వాళ్ళు సెటిల్ అయినాక మ్యారేజ్ చేసుకుందామని మేమే లేట్ చేసినామని తర్వాత కొంతమంది మేము ఎన్నో రకాలుగా ట్రై చేసినా కూడా అబ్బాయికి దగ్గర వరకు మ్యారేజ్ వచ్చిపోతుందని చాలా మంది సంబంధం చూసుకున్న తర్వాత కూడా అంత వాళ్ళు ప్రపోజల్స్ చూసుకోవడము అన్ని మాట్లాడుకోవడము అన్ని జరిగిన తర్వాత ముహూర్తం పెట్టుకున్నాక కూడా లాస్ట్ మినిట్ లో చాలా మంది వివాహం కావడం లేదు దీనికి అసలు సమస్య ఏంటంటే జ్యోతిష్యుడు అనేవాడు ఖచ్చితంగా ఒక జాతక చక్రం చూసిన తర్వాత ఒక గ్రహము నిజానికి ఏ గ్రహము ఇతనికి పెళ్లి చేయబోతుంది ఏ స్థానంలో ఉంటే పెళ్ళవుతుంది ఆ స్థానం యొక్క గ్రహం ఏమన్నా ఉచ్చంలో ఉందా నీచంలో ఉందా దాని యొక్క నక్షత్రం ఎలా ఉంది దాని యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే బాగుందా లేకపోతే అవేమన్నా పాపప స్థానాల్లో ఉన్నాయా దాని యొక్క సబ్ లార్డ్ కూడా ఎలాంటి పరిస్థితి కలిగి ఉంది ఇప్పుడు మనకు కృష్ణమూర్తి భావచార్ట్లో ఏమవుతుందంటే మ్యారేజ్ కి సంబంధించి మనం ఏడో స్థానాన్ని చూస్తాం ఈ ఏడో స్థానం అనేది భాగస్వామిని సూచిస్తుంది కాబట్టి మనం ఏడో స్థానం యొక్క కంప్లీట్ అనాలసిస్ చేయాల్సి వస్తుంది అంటే ఏడో స్థానం సబ్ లార్డ్ ఎవరు ఆయన స్టార్ లార్డ్ ఎవరు అంటే ఏడో స్థానంలో సప్తమ స్థానంలో ఉన్న గ్రహము ఏ నక్షత్రంలో ఉన్నది దాని యొక్క ఉపనక్షత్రాధిపతి ఎవరు వాళ్ళు ఏ భావాల్లో ఉన్నారు చూస్తే మ్యారేజ్ అవుతుందా లేదా ఎప్పుడు అవుతుంది ఈవెంట్ ఎప్పుడు జరుగుతుంది మనకు తెలిసిపోతుంది ఇందులో ఒక చిన్న విశేషం ఏంటంటే మనకు సంప్రదాయ జ్యోతిష్యం గాని వెస్ట్రన్ కల్చర్స్ వాళ్ళు చెప్పే ఆస్ట్రాలజీలో గాని ఒక్కొక్క సైను ఒక్కొక్క స్థానము ఒక్కొక్క విషయం గురించి ఒక్కొక్క ప్లానెట్ గురించి చెప్తుంటుంది కానీ కృష్ణమూర్తి పద్ధతి ఏంటంటే ఒక అనాలిసిస్ వివరణాత్మకంగా చెప్పేటప్పుడు ప్రధానంగా మనము చూడవలసిన స్థానంతో పాటు ఇంకా ఏమన్నా మనము చూస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందా అని ఆయన చాలా సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో చిన్న పిల్లవానికి కూడా అర్థమయ్యేటట్లుగా ఆయన భావచార్టు రాశాడు ఆ టయానికి రెండు పద్ధతులు ఉన్నాయి మనము రెండు పద్ధతుల్లో ఒకటి హోరారి మెథడ్ అంటారు ఆ మెథడ్లో డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు కూడా మా అమ్మాయికి పెళ్ళవుతుందా మా అబ్బాయికి పెళ్ళవుతుందా అని అడిగినప్పుడు వాళ్ళు వచ్చిన సమయాన్ని బట్టి 1 నుండి 249 లోపల ఒక హోరారి నెంబర్ ప్రశ్నాశాస్త్రం ద్వారా ఒక నెంబర్ వాళ్ళ ద్వారా తెలుసుకుని దాని యొక్క భావ చార్ట్ అంటారు దాన్ని అది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆ దానిలో మనకు ఏ భావాలు చూడాలి ఒక మనిషికి పెళ్ళి కావాలంటే మనకు ప్రధానంగా భాగస్వామితో పాటు కుటుంబం కూడా ఉండాలి అంటే మనకు కుటుంబం పెళ్లి కాబోయే వ్యక్తికి
ఒక కుటుంబం ఏర్పడితేనే మ్యారేజ్ అయినట్లు. అంటే కుటుంబం యొక్క స్థానము కృష్ణమూర్తి పద్ధతిలో రెండవ స్థానము కుటుంబ స్థానం అంటారు. అంటే ఏడవ స్థానము వివాహం సూచిస్తే రెండవ స్థానము కుటుంబాన్ని సూచిస్తుంది. అంటే మన మెంబర్స్ పెరగడాన్ని సూచిస్తుంది. ఒకరు ఇద్దరు అవుతారు కాబట్టి రెండవ స్థానాన్ని కూడా చూడాలి వీళ్ళకు ఎలాంటి స్థితులు ఉన్నాయి. తర్వాత హ్యాపీనెస్, వీళ్ళు పెళ్లి చేసుకునే భావాలు, పెళ్లి చేసుకున్నాక వీళ్ళు ఎలా ఉంటారు, సంతోషంగా ఉంటారా లేదా, ఆ జీవనం ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క ఒకరికొకరి భావ ఉద్వేగాలు కానీ ఒకరి డిజైర్స్ ఒకరు తెలుసుకొని ఒకరినొకరు అర్థం చేసుకోవడము, ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది 11వ భావం చెప్తుంది. ఈ మూడింటిని పరిశీలించడం ద్వారా ఒక మనిషికి అసలు మొదట వివాహం ఉందా లేదా అనేది సబ్లాడ్ అనే సిస్టమ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు చాలామందికి వివాహం కాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే చంద్ర శని ప్రభావము వాళ్ళ యొక్క జన్మ జాతకంలో కానీ హోరారి జాతకంలో కానీ వాళ్ళు వచ్చిన టైంలో కానీ చాలా ఎక్కువగా కనిపిస్తున్నది. ఈ పునర్భూ దోషం అంటారు దీన్ని. వీటి యొక్క ప్రభావం ఏమిటంటే శని చంద్రుల కలయిక కానీ లేదా శని యొక్క దృష్టి చంద్రుని మీద పడడం కానీ లేదా ఒక మనిషి యొక్క జాతకంలో కానీ ప్రశ్నాచక్రంలో కానీ శని చంద్రుని నక్షత్రంలో కానీ శని చంద్రుని సభలో కానీ ఉండడం లేదా చంద్రుడు శని సభలో కానీ శని నక్షత్రంలో కానీ ఉండడం, ఈ యొక్క బంధం శని చంద్రుల బంధాన్ని పునర్భూ దోషం అంటారు. శని వృద్ధగ్రహము, చంద్రుడు వేగవంతంగా తిరిగే గ్రహం. వీళ్ళిద్దరి కలయిక ఎలా ఉంటుందంటే ఏ పనైనా సరే ఆటంకం అవుతుంది. ఇది ప్రధాన సమస్య, ప్రస్తుతం ఉన్న ప్రధాన సమస్య. అసలు ఈ సిద్ధాంతంలో పునర్భూ దోషం అనేది ఒక మనిషి జాతకంలో ఉంది అంటే వాళ్లకు వివాహంతో పాటు ఉద్యోగంలో కూడా చాలా సమస్యలు వస్తాయి. అంటే ఏమవుతుందంటే వాళ్ళు అనుకున్న టైంకి అపాయింట్మెంట్ ఆర్డర్ రాకపోవడము, వాళ్ళు అనుకున్న ఉద్యోగం చేరిన తర్వాత దాంట్లో ఆటంకాలు వచ్చి ఇంకోటి మారడము, లేదా వాళ్ళు అనుకున్న సంబంధము ఒక సంబంధం చూసుకొని ఆ సంబంధం ఫెయిల్ కావడము, అనుకున్న సంబంధం వచ్చి పెళ్లి కావడము, లేదా ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కాకపోవడము, వేరే వాళ్ళని ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునే పరిస్థితి రావడము, ఇవన్నీ వస్తుంటాయి. వీటి కారణం ఏమంటే ఆ మనిషి యొక్క జాతకంలో చంద్ర శని దోషం ఉండడం. ఇది ఎలా తెలుస్తుంది? ఒక మనిషి జాతక చక్రం వేసిన తర్వాత శని ఎక్కడ ఉన్నాడు, చంద్రుడు ఎక్కడ ఉన్నాడు అనేది ఒకసారి విశ్లేషణ చేస్తే శనికి మన రాశి చక్రంలో మకరము కుంభము అనే రెండు రాశులు ఉంటాయి. ఈ రెండు రాశుల్లో చంద్రుడు స్థితి అయి ఉన్నా, అంటే ఉన్న పొజిట్ అయి ఉన్నా కూడా, లేదా చంద్రుని రాశి కర్కాటకంలో శని స్థితి అయి ఉన్నా, లేదా వాళ్ళు స్వస్థలంలోనే ఉండి ఒకరికొకరు వీక్షించుకున్నా, లేదా ఎవరు ఎటువంటి స్థితిలో ఉండి వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఒక సంబంధం అంటే కలిసి ఉండడం, శని చంద్రులు ఒకటే రాశిలో ఏ రాశిలో ఉన్నా వాళ్లకు పునర్భూ దోషం ఉన్నట్లు లెక్క. శనికి సాధారణంగా మనము కృష్ణమూర్తి పద్ధతిలో 3, 7, 10 దృష్టులు ఉంటాయి. అంటే శని ఎక్కడి నుంచైనా సరే మూడో స్థానాన్ని చూస్తాడు, 7వ స్థానాన్ని చూస్తాడు, 10వ స్థానాన్ని చూస్తాడు. ఈ మూడిటిలో చంద్రుడు ఉన్నాడంటే అది పునర్భూ దోషం కిందకు వస్తుంది. పునర్భూ దోషము వివాహానికే కాకుండా వృత్తిలో ఎదుగుదలకి, తర్వాత వ్యాపారంలో ఎదుగుదలకి, లాభాల్లో ఆలస్యానికి, తర్వాత అభివృద్ధిలో ఆటంకాలకి, అనుకోని సమస్యలకు, అవాంతరాలకు ఆ రెండు గ్రహాలు కలయిక మనకు సూచిస్తుంది. కాబట్టి ఎవరైనా సరే వాళ్ళ జాతకంలో పునర్భూ దోషం ఉంది అంటే మొదటగా చేయవలసిందేంటి, శని చంద్రులకు పరిష్కార మార్గం, వాళ్ళు ఏ స్థానంలో ఉన్నారు, వాళ్ళు ఏ రాశిలో ఉన్నారు, ఏ రాశిలో ఉంటే ఆ రాశి యొక్క నక్షత్రాధిపతి, ఆ రాశి యొక్క అధిపతి వాళ్ళతో కలిసి ఏ స్థానంలో ఉన్నారో చెక్ చేసుకోవాలి. లగ్నం నుండి ఏ గ్రహంలో అయినా సరే, ఏ స్థానంలో ఉన్నాయైనా సరే,
ఈ రెండు గ్రహాల కలయిక మంచిది కాదు. అలాగే లగ్నంలో గన శని ఉండి అక్కడి నుండి 3, 7, 10 స్థానంలో చంద్రుడు ఉంటే కూడా అదంత మంచిది కాదు. లేదు 6, 8, 12 స్థానాలు అనేవి సర్వసాధారణంగా మంచి స్థానాలు కాదు లగ్నం నుండి. ఆ స్థానాల్లో వీళ్ళున్నా కూడా అంత మంచిది కాదు. అంటే అంత పునర్బుద్ధ ఎఫెక్ట్ అని చెప్పడానికి రాదు, కానీ అది కూడా మంచిది కాదు. ఆ స్థానాలు పాపపు స్థానాల్లో కారకత్వ గ్రహాలకు సంబంధించిన దశలు వచ్చినప్పుడు వాళ్ళకు ఖచ్చితంగా ఆ శని చంద్రుల ఎఫెక్ట్ తగిలి అది పునర్బుద్ధోషంగా మారి వాళ్ళ యొక్క అభివృద్ధిని, వాళ్ళ యొక్క దాంపత్యాన్ని, వాళ్ళ యొక్క వివాహాలని, అటాచ్మెంట్స్ని డిటాచ్మెంట్గా మార్చే కాంబినేషన్ ఉంటుంది దాన్ని. ఏ విషయాన్నైనా సరే డిస్ట్రక్షన్ చేయొచ్చు, డిలే చేయొచ్చు, లేదా సడన్గా ఓకే కూడా చేయొచ్చు. అంటే ఆ గ్రహాలకు ఒక నియమిత పద్ధతి లేదు, ఒక స్థితి లేదు, కాబట్టి దాన్ని దోషం అంటారు. దోషము అనేదానికి అసలైన కారణం ఏంటంటే అది ఏం చేస్తుందో తెలియదు, మనకు మంచి చేస్తుందో తెలియదు, చెడు చేస్తుందో తెలియదు. కాబట్టి ఇటువంటి స్థితి వస్తుంది కాబట్టి వాటిని చెక్ చేసుకోవాలి. తర్వాత అమ్మాయి దోషంలో, అమ్మాయి యొక్క జాతకంలో కానీ అబ్బాయి యొక్క జాతకంలో కానీ ఈ పునర్భు దోషాలు ఏమన్నా ఉంటే పెళ్ళికి ముందే వాళ్ళు ఒకసారి చెక్ చేసుకొని ఇద్దరికి పొందన ఎలా ఉందో కూడా చూసుకుంటే వాళ్ళ యొక్క వివాహము తొందరగా విజయవంతం కావడానికి, తర్వాత వాళ్ళలో లోపాలు తెలిసినప్పుడు వాళ్ళ కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉందా ఏముందని తెలుస్తుంది. నిజానికి వివాహం యొక్క సంబంధం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు వివాహంతో పాటు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుంది, వాళ్ళ సంతానం ఎలా ఉంటారో కూడా మనము ఆ సప్తమ భావం నుండి మనము చెక్ చేయవచ్చు. లగ్నం నుండి 5వ భావము ఎవరికైనా సరే ప్రేమను సూచిస్తుంది, సంతానాన్ని సూచిస్తుంది. ఈ భావాలను చెక్ చేసుకోవడం వల్ల వాళ్ళది అన్యోన్య దాంపత్యంగా ఉంటుందా లేకపోతే ఏదైనా సమస్య ఉంటుందా తెలుస్తుంది. ఒకవేళ మనకు 2, 7, 11 స్థానాలకు వ్యతిరేకమైన స్థానాలైన 1, 6, 10 స్థానాల్లో 7వ స్థానం యొక్క ప్రధాన సబ్లాడ్గా ఉంటే అతనికి పెళ్ళి అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ అతను 2, 7, 11 స్థానాలకు సిగ్నిఫికేటర్గా మారి 1, 6, 10 వాటికి కూడా కారకుడు అయ్యాడు అనుకోండి, పెళ్ళి అవుతుంది. కానీ 2, 7, 11 స్థానాలు వచ్చినప్పుడు పెళ్ళి అవుతుంది, తిరిగి మళ్ళీ 1, 6, 10 స్థానాల యాక్టివేషన్ అంటే ఆ దశ భుక్తి అంతరా జరిగినప్పుడు వింశోత్తర దశ క్రమంలో మనకు జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ పెళ్ళి విడాకులకు దారితీస్తుంది, లేదా విడాకులకు దారి తీయకపోయినా ఎడబాటు అనేది కలుగుతుంది. అందుకే ఆ స్థానాలను అబ్జర్వ్ చేసేటప్పుడు 12వ స్థానము, 8వ స్థానం కూడా అబ్జర్వేషన్ చేయాల్సి ఉంటుంది. 8వ స్థానం, 12వ స్థానము మనకు డైవర్స్కి ప్రధాన కారకులు. అవి ఉన్నాయి అంటే ఖచ్చితంగా పిటాకులు అవుతుంది, విడాకులు తీసుకుంటారు. లేదు మళ్ళీ వాళ్ళకి 2, 7, 11 కలిసే యోగం ఉంది, వాళ్ళకు 8, 12 రావట్లేదు కానీ 1, 6, 10 మాత్రమే వస్తున్నాయి, వాళ్ళకేమవుతుంది కొన్ని రోజులకు మళ్ళీ వాళ్ళ మీద వీళ్ళకు, వీళ్ళ మీద వాళ్ళకు పాజిటివ్నెస్ వస్తుంది. ఆ దశ భుక్తులు జరిగినప్పుడు ఒకరికొకరు మళ్ళీ కమ్యూనికేషన్ తెలుసుకుంటారు, వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకుంటారు, మళ్ళీ ఆ దశలో వచ్చినప్పుడు కలుసుకుంటారు, గొడవలు పడుతూ కాపురాలు చేస్తారు తప్ప విడాకుల వరకు వెళ్ళదు. ఇది సప్తమ భావం యొక్క మనం స్థితిని వివాహం గురించి తెలుసుకునేటప్పుడు సంపూర్ణ అవగాహన. అంటే లగ్నం దగ్గర నుంచి లగ్నం చూడాలి మొదట, ఆ అబ్బాయి ఎటువంటి వాడు, ఎటువంటి నేచర్ ఉంటుంది, ఆ అబ్బాయి యొక్క స్థాయి ఏముంటుంది, ఆ అబ్బాయి యొక్క ఆలోచనలు, అలవాట్లు, ఆ అబ్బాయి యొక్క అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ దారుఢ్యం ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క మానసిక స్థితి, వాళ్ళ ఆయుష్ ఎలా ఉంటుంది, వాళ్ళకు నిజంగా మనము ఎవరికైనా సరే ఈ మధ్యకాలంలో ఆ విడోయర్స్ కావడము, తర్వాత యాక్సిడెంట్లో భార్య చనిపోవడమో భర్త చనిపోవడమో ఇవి జరుగుతుంటాయి. కానీ పొంతన చూసుకోవాలి, మ్యారేజ్కి ముందు పొంతన చూసుకుంటే వీళ్ళ ఆయుష్ ఎంతవరకు ఉంది, వాళ్ళ ఆయుష్ ఎంతవరకు ఉందని మనం తెలుసుకోగలిగితే దానికి తగిన జాగ్రత్తలు ముందే తీసుకొని ఇటువంటి ప్రమాదాలను అరికట్టే అవకాశం ఉనికిఉంటుంది. అలా కాకుండా వాళ్ళకు వివాహం చేసేస్తే ఆయా దశలు, దశ భుక్తులు, అంతరాలు జరిగినప్పుడు ఆ సందర్భాల్లో వాళ్ళకు మరణం సంభవించే అవకాశము, లేదా కొంతమంది కాన్పు వచ్చినప్పుడు చనిపోవడము, లేదా కాన్పు అయినాక చనిపోవడము, అబార్షన్ అయ్యి కూడా చనిపోవడము ఇలా జరుగుతుంటాయి. వీటికి ప్రధాన కారణం ఏమంటే సప్తమ భావం ఒక భాగస్వామిని ఎంచుకునే వరుడు కావచ్చు, వధువు కావచ్చు, అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళిద్దరిని కంపారిజన్ చార్ట్స్ చేసుకొని వీళ్ళకు వాళ్ళకి ఎలా ఉంటుంది, వీళ్ళ 5వ స్థానం వాళ్ళకి 5వ స్థానం ఎలా ఉంది,
వీళ్ళ సప్తమ స్థానం వాళ్ళకు ఎలా ఉంది, వాళ్ళ ద్వితీయ స్థానం వీళ్ళకి ఎలా ఉంటుంది, వీళ్ళ ఏకాదశి స్థానం వాళ్ళకి ఎలా ఉంటుంది, వీళ్ళు ఆనందంగా ఉండగలుగుతారా, ఒకరికొకరు అన్నీ షేర్ చేసుకోగలుగుతారా అని మొదటగా మనము నిశ్చితంగా పరిశీలించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటే వివాహము సఖ్యంగా ఉండడానికి ప్రధాన కారణం అవుతుంది. అలా కాకుండా వివాహము లేట్ అవుతుందనే ఆదుర్దాలో ఈ పొంతన చూడకుండా చేయడం కానీ లేదా అయినప్పుడు అవుతుందిలే అని చెప్పి ఆ జాతకాన్ని పరిశీలన చేయకుండా వాళ్ళు వృత్తిలోనే కొనసాగుతూ ఉన్నారంటే వాళ్ళకి తర్వాత ఆ దశభుక్తులు రాకపోతే వాళ్ళకి జీవితంలో పెళ్ళి కాదు. ఒకవేళ పెళ్ళైనా పంచమభావం యొక్క దశభుక్తి అంతరాలు వాళ్ళకు సహకరించకపోతే పిల్లలు కలిగే అవకాశం ఉండదు. మనకు వైద్యరంగం కూడా ఇప్పుడు ఏం చెప్తుంది, ఒక ఏజ్ వచ్చిన తర్వాత స్త్రీకి సంతానం కలగాలంటే వాళ్ళలో నుంచి వచ్చే హార్మోన్స్ కావచ్చు, వాళ్ళలో నుంచి కలిగే ఎంజైమ్స్ కావచ్చు, అవన్నీ వాళ్ళకి సహకరించాలా, వాళ్ళకి ఆ పీరియడ్స్ కరెక్ట్ ఉండాలి, వాళ్ళకి అవన్నీ కరెక్ట్గా ఉండాలంటే వాళ్ళకు సరైన సమయంలో వివాహము దాని యొక్క నిశ్చిత పరిశీలన ఖచ్చితంగా అవసరం. కేవలం కుజదోషము మాత్రమే పెళ్లి చేయదు, రాహుకేతుల దోషం మాత్రమే పెళ్లి చేయదు అనేది కాకుండా ఈ పునర్భు దోషాన్ని కూడా ఎంతైనా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలోనే ఎంతోమంది ఆ యొక్క చంద్ర శని యొక్క సంబంధం వల్ల మ్యారేజెస్ దూరం కావడము, అవుతుందనుకున్న టయానికి కాకుండా మళ్ళీ పోస్ట్పోన్ అయ్యి చివరికి ఎలాగోలా మళ్ళీ కావడము, ఈ లోపల వాళ్ళ యొక్క మానసిక స్థితి దిగజారిపోతుంది. చంద్రశనులు ఎలా ఉంటారో, శని యొక్క జనరల్ కారకత్వం ఏమంటే నిదానత్వం, ప్రతి విషయాన్ని డిలే చేయడము, ప్రతి విషయాన్ని వక్రమైన దృష్టితో చూడడము, ఇవన్నీ చేస్తుంటుంది. చంద్రగ్రహము మనసుని సూచిస్తుంది కాబట్టి ఆ మనసుకు ఇండికేషన్ అయిన చంద్రుడు సరైన స్థితిలో ఉండాలి, సరైన స్థితిలో ఆలోచన రావాలి అంటే చంద్రగ్రహానికి శనిగ్రహానికి ఏమైనా దుర్దృష్టులు ఉన్నాయా లేదా చూడాలి. వాటితో పాటు కుజుని యొక్క తర్వాత బృహస్పతి అంటే గురుడు, గురుని యొక్క శుభదృష్టి చంద్రుని మీద ఉన్నప్పుడు, తర్వాత శుక్రుడు వివాహానికి ప్రధాన కారకుడు కాబట్టి శుక్రుడు కూడా వారికి సరైన దృష్టితో చూసినప్పుడు వాళ్ళ యొక్క మనసు యొక్క ఆంతరంగిక ఆలోచన విధానం పరిపూర్ణంగా పాజిటివ్ వేలో వెళ్తుంటుంది. ఎప్పుడైతే చంద్రునికి శని దృష్టి పడింది అనుకోండి, వాళ్ళ యొక్క ఆలోచన విధానం అంతా అస్తవ్యస్తంగా మారిపోయి సందేహాలు ఏర్పడి ఇది అవుతుందో కాదో అనే ద్వంద్వ స్వభావం కలిగి ఆ మనస్తత్వంతోనే అదే ఆలోచనలతోనే ఆ కార్యానికి వెళ్ళడం వల్ల కావాల్సిన కార్యం కూడా డిలే అవుతుంది. అందుకే మనఃకారకుడైన చంద్రుడు జాతకంలో ఏ స్థానంలో ఉన్నాడు, ఆ స్థానానికి ఇతర గ్రహాలు పాపగ్రహాలు ఏమన్నా పాపదృష్టి ఉందా, వీక్షణ ఉందా, ఆ గ్రహంతో పాటు వేరే ఎటువంటి గ్రహాలైనా అతనితో కలిసి వివాహానికి చెడగొట్టే భావాలు ఏమన్నా ఉన్నాయా, అవేమన్నా లగ్నాన్ని పాడు చేస్తున్నా, ఇవన్నీ చూడాలి. సప్తమ భావానికి ప్రధానంగా పెళ్ళి కావాల్సిన భావం సప్తమ భావం కాబట్టి సప్తమ భావం యొక్క ప్రధాన సబ్లాడ్ అనే గ్రహము ఎప్పుడు కూడా 6లో కానీ 1లో కానీ 10లో కానీ ఆక్రమించుకొని ఉండకూడదు. అంటే వాళ్ళ ఆ స్థానంలో ఉండకూడదు, ఆ స్థానానికి ఆక్రమించుకునే పొజిషన్ పొజిటెడ్ అంటారు దాన్ని, అట్లా ఉండకూడదు అనమాట. ఆ స్థితి కలిగి ఉండకూడదు. ఆ స్థితి కలిగిన వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు పెళ్ళి కానివ్వకుండా వాళ్ళ దశలు వచ్చినప్పుడు వాటిని ఆపేస్తుంటారు. అది దాని యొక్క ప్రిడిక్షన్ మనం చేసుకోవాలనుకుంటే ఆ చంద్రుని యొక్క స్థితి బాగలేకపోతే మనసును నిర్మలంగా ఉంచుకొని రోజు కనీసం 15 నిమిషాలు ధ్యానం చేయడం, ముత్యం ధరించడం, తర్వాత శివుని ఆరాధన చేయడం, సాధ్యమైనంత తెల్లని వస్త్రాలు ధరించడం, కమ్యూనికేషన్ అంటే ఎవరితోనో మాట్లాడేటప్పుడు 1-2 సార్లు కొద్దిగా ఆలోచించుకొని తనను తాను కంట్రోల్ చేసుకోగలిగితే ఈ గ్రహం సూచించే ప్రభావాల నుంచి కూడా మనిషి తప్పించుకోవచ్చు. భగవంతుడు మనకిచ్చిన గ్రహముల ప్రభావము ఎలా ఉంటుందంటే ఆ ప్రభావాన్ని మనము ఇంకొక రకంగా దాన్ని
మార్చుకునే శక్తిని ఇచ్చాడు భగవంతుడు. కాబట్టి ఆ సమయం వచ్చినప్పుడు ఆ సమయాన్ని ముందుగానే మనము జాతక చక్రం ద్వారా ఏ దశలు ఎప్పుడు నడుస్తాయి, వింశోత్తర దశాక్రమం ఎలా ఉంటుంది, ఏ ఏ దశల్లో ఎలా ఉంటుంది, మానసిక స్థితి ఎలా ఉంటుంది, చంద్రుడు ఎలా ఉంటాడు, పెళ్ళికి ప్రధాన కారకుడైన శుక్రుడు ఎలా ఉన్నాడు, వీళ్ళంతా 2, 7, 11కి సహకరిస్తున్నారా, ఏ దశలో సహకరిస్తే ఆ దశలో పెళ్ళవుతుంది. కాబట్టి మనకు టైం పీరియడ్ అంటే ఈ వివాహం ఎప్పుడవుతుంది అంటే 7వ భావ ప్రధాన సబ్లాడ్ 2, 11కి కలిసి దశ భుక్తి అంతర అనే దశలు జరుగుతున్నప్పుడు ఈ సంఘటన జరుగుతుంది. ఈ సంఘటన జరగడానికి ప్రధాన కారకుడైన 7వ భావ సబ్లాడ్ని ఇంకా ఏ భావాలు ఏమన్నా ఆపుతున్నాయా, ఆపుతుంటే వాటిని ఎలా సరి చేసుకోవాలి, అవిశ్లేషణ చేసుకోవాలి. తర్వాత 7వ భావానికి మనము ఆ కనెక్షన్ చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు వచ్చే సంబంధం త్రూ అడ్వర్టైజ్మెంట్ ద్వారా వస్తుందా, వార్తాపత్రికల ద్వారా, పెళ్లి పందిరి ద్వారా వస్తుందా, అది 3వ భావం సూచిస్తుంది. 7వ భావ సబ్లాడ్కి 3వ భావం కనెక్షన్ వస్తే ప్రింట్ మీడియా కానీ, పేపర్ మీడియా కానీ, ఇటువంటి వార్తాపత్రికల్లో కానీ, వారపత్రికలు కావచ్చు, వార్తాపత్రికలు కావచ్చు, మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్ కావచ్చు, వీటి నుండి వాళ్ళకి సంబంధం కుదురుతాయి. ఒకవేళ 4వ స్థానం నుంచి కనెక్షన్ కుదిరిందనుకోండి 7వ భావానికి, వాళ్ళ అమ్మ తరపున వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ తరపున దగ్గర బంధువులు వాళ్ళు చూస్తారు. ఒకవేళ 11తో సంబంధం ఏర్పడితే వాళ్ళకి ఇష్టమైన ఫ్రెండ్స్, తర్వాత వాళ్ళకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్నవాళ్ళు, వాళ్ళ వెల్ విషెస్ అంటారు, అంటే వాళ్ళు బాగుండాలని కోరుకునే వాళ్ళ కొలీగ్స్ కూడా 11వ భావానికి, అంటే బాగా ఇష్టపడే కొలీగ్స్. 6వ భావం ఉంటే కొలీగ్స్ చూస్తారు, 11వ భావం ఉంటే ఇష్టమైన కొలీగ్స్ చూస్తారు. అదే 9వ భావం ఉంటే తండ్రి తరపుల వాళ్ళు కానీ, లేదా మనకి ఎప్పుడో పరిచయమైన వ్యక్తి గుర్తుండడు మనకు, కానీ ఆ అబ్బాయికి అతనికో అమ్మాయికో అబ్బాయికో ఎప్పుడో ఎక్కడో పరిచయం అయి ఉంటాడు, అప్పుడు నెంబర్ రాసుకొని ఉంటాడో లేకపోతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏదో తీసుకొని ఉంటాడు, అతనికి ఎవరో అక్కడ మూసడం కనపడితే అతనికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, అతనికి ఇష్టం ఉంటుంది ఇట్లా ఎవరినైనా కలపాలన్నా చేయాలన్నా ఇట్లా వాళ్ళకు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇట్లా మ్యారేజెస్ చేయించాలా అవి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు మ్యారేజ్కి సంబంధించిన ఎటువంటి వర్క్ చేయరు కానీ వాళ్ళకి అనిపించినప్పుడు పలానా చోట ఉంది అని చెప్తారు. ఇట్లా మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఈ 7వ భావాన్ని విశ్లేషణ పూర్తిగా చేయడం వల్ల మనకు భాగస్వామి యొక్క ఎక్కడి నుంచి వస్తారు, ఎటువైపు నుంచి వస్తారు, వాళ్ళ ఉద్యోగం ఏముంది, వాళ్ళ యొక్క ఫిజికల్ స్టేటస్ అంటే వాళ్ళు శరీరం ఎలా ఉంటుంది, ఎత్తుగా ఉంటాడా, లావుగా ఉంటాడా, సన్నగా ఉంటాడా, నల్లగా ఉంటాడా, తెల్లగా ఉంటాడా, అందంగా ఉంటాడా, లేక వాళ్ళ యొక్క ప్రదేశం ఎక్కడుంది, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు మనం తెలుసుకోవచ్చు. తర్వాత వాళ్ళు తనని చిన్నప్పటి నుంచి ఇష్టపడిన వాళ్ళ లేకపోతే పరిచయస్తులా అపరిచయస్తులా, చాలా దూరం నుంచి సంబంధం వస్తుందా, విదేశాల నుంచి వస్తుందా, ప్రతిదీ 7వ భావానికి క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా ఈ అనుబంధ కారకులు 2, 11ను కూడా మనం క్రోడీకరించి 3 కలిపి ఒక విశ్లేషణ చేసుకుంటే వివాహానికి సంబంధించిన సంపూర్ణమైన విశ్లేషణ కేపీలో 100% యాక్యురేట్గా ప్రిడిక్షన్ వస్తుంది. ఇది ఇప్పటికీ 100 చార్ట్లలో మాకు జరిగిన అనుభవము, ఎంతోమంది కేపీ ఆస్ట్రాలజర్కు జరిగిన అనుభవము, వాళ్ళందరికీ 100% యాక్యురేట్గా వచ్చాయి. ఈ సిద్ధాంతం యొక్క గొప్పదనము, ఈ జ్యోతిషం యొక్క గొప్పదనము అంత గొప్పగా ఉంటుంది. ఇది నెక్స్ట్ కార్యక్రమంలో మీకు ఈ పునర్భు దోషం వల్ల ఇంకా దాంపత్యంలో వాళ్ళ యొక్క కలయికలు ఎలా ఉంటాయి, అసలు వాళ్ళు ఒకరికొకరు ఈ పునర్భు దోషం ఎఫెక్టు, ఇంకా వాళ్ళ యొక్క 7వ భావం అసలు ఏం సూచిస్తుంది, వీళ్ళు పెళ్ళైన తర్వాత వీళ్ళ యొక్క పరిస్థితి ఏంటి, వీళ్ళు ఇంతకుముందు వాళ్ళ యొక్క మ్యారేజ్ కాకముందు ప్రతి ఒక్కరూ ఒక అద్భుతమైన ఆలోచన ధోరణి, అంటే ఇద్దరు కలిసి మ్యారేజ్ చేసుకుని పెళ్ళి చేసుకుని బాగా ఉద్యోగం చేసి వాళ్ళ అమ్మనాలను బాగా చూసుకోవాలా, ఇద్దరు ఉద్యోగం సంపాదించుకోవాలా, ఇద్దరు కలిసి ఒక ఇల్లు కొనుక్కోవాలా, ఇద్దరు కలిసి ఒక ఆస్తులు కానీ తర్వాత వ్యాపారం అభివృద్ధి చేసుకోవాలా, సొసైటీలో ఒక మంచి పొజిషన్ సంపాదించుకోవాలా,
ఒక ప్రాపర్టీస్ పర్చేజ్ చేసుకోవాలా, ఆనందంగా గడపాలా, ఈ కోరికలన్నీ ఉంటాయి. ఇవి అసలు జరుగుతాయా? ఈ పునర్భుదోషం వల్ల ఏమన్నా దాటి సమస్యలు వస్తాయా? ఒకవేళ వస్తే ఏ ఏ భావాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు జ్యోతిష్యం అనేది మనకు ఎంత విపులంగా విపులీకరిస్తే మన యొక్క మానసిక శక్తితో భగవంతుడు ఇచ్చిన మన యొక్క చంద్రుని యొక్క మానసిక శక్తిని మనం పెంచుకోవడం వల్ల ఈ ధ్యానము తర్వాత దానము ప్రాయశ్చిత్త కర్మలు పరాన్న పరవ్యక్తులకు అనాథలకు దీనులకు మనం సేవ చేయడం ద్వారా మనలో పాతపు పాప కర్మలను తొలగించుకొని ఏ సందర్భంలో ఏం చేస్తే ఏ దశలు ఎలా పోతాయని మనం ఉపలీకరించుకుందాము. శ్రీమాత్రే నమః.